అధికారులు అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాలపై చంద్రబాబు ఆదేశాలు. ప్రజలకు అలర్ట్ మెసేజ్లు పంపాలని సూచన. వాయుగుండంగా బలపడిన అల్పపీడనం. అర్ధరాత్రి తీరం దాటే అవకాశం. కోస్తాంధ్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు. వికార్లాలో భారీ వర్షం. పొంగి పొర్లుతున్న పరిగి వాగు. నిలిచిపోయిన రాకపోకలు. మహబూబ్ నగర్ లో ఎడతెరిపి లేని వాన. జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలోకి నీరు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు. తాడేపల్లిలో భారీ వర్షం. ఇళ్లలోకి చేరిన వరద నీరు. భయాందోళనలో స్థానికులు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వరద ఉధృతి. బైక్ పై వాగు దాటే ప్రయత్నం. వరద నీటిలో చిక్కుకున్న యువకుడు. నూజివీడు ట్రిపుల్ ఐటీకి పార్థసారథి. మెస్ తనిఖీ చేసిన మంత్రి. నాణ్యత లేని ఆహారం అందించడంపై ఆగ్రహం. విజయవాడలోనే నటి జత్వాని. మరోసారి స్టేట్మెంట్ తీసుకోనున్న పోలీసులు. ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదుకు ఛాన్స్. అప్పచెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు. షెడ్లు కూల్చివేస్తున్న హైడ్రా. భారీగా బందోబస్తు ఏర్పాటు. ఏపీలో కొనసాగుతున్న పెన్షన్ పంపిణీ. ఒక్కొక్కటిగా హామీలు అమలు చేస్తున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న ఆదిరెడ్డి వాసు. గుడ్లవల్లేరులో కొనసాగుతున్న విచారణ. పోలీసుల అదుపులో ఇద్దరు విద్యార్థులు. హాస్టల్ గదులు పరిశీలిస్తున్న పోలీసులు. గంజాయి సరఫరా ముఠా గుట్టురట్టు. జహీరాబాద్ లో ఆరుగురు అరెస్ట్. 11 మొబైల్స్ నగదు స్వాధీనం. తార్నాక చౌరస్తాలో బీజేపీ ఆందోళన. విద్యార్థుల భద్రతకు చర్యలు చేపట్టాలి. ప్రమాదాలు నివారించాలంటూ డిమాండ్. నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద. 26 క్రస్ట్ గేట్లు ఎత్తివేత. 589 అడుగులకు చేరిన నీటి మట్టం. 25 పబ్బుల్లో అధికారుల ఆకస్మిక తనిఖీలు. డ్రగ్ టెస్ట్ లో ఆరుగురికి పాజిటివ్. 5 సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా గుర్తింపు. శ్రీకాకుళంలో ఇసుక అక్రమ రవాణా. ఒడిశా ప్రభుత్వం పేరిట నకిలీ బిల్లులు. 4 లారీలు అడ్డుకున్న టీడీపీ నేతలు. బద్వేల్ పట్టణంలో చోరీ. 2 తులాల గోల్డ్ నగదు అపహరణ. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు. అరేబియా సముద్రంలో అస్నా తుఫాన్. కర్ణాటకకు ఐఎండీ రెడ్ అలర్ట్. 2 రోజుల పాటు భారీ వర్ష సూచన. ఢిల్లీలో అనుమతి లేని నిర్మాణాల కూల్చివేత. అధికారుల తీరుపై బాధితుల ఆగ్రహం. తామెక్కడికి వెళ్లాలని ప్రశ్న.